తొలి రోజే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య చిచ్చు కూడా పెడుతున్నాడు. మొదటగా ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ, ఆశురెడ్డిలను తప్ప మిగతా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడగడం, దాంట్లోంచి సరైన సమాధానాలు చెప్పని 6 సభ్యుల పేర్లను చెప్పమని బిగ్ బాస్ ఆదేశించడం, దీంతో రాహుల్, వరుణ్ సందేశ్, వితికా షేరు, శ్రీముఖి, బాబా భాస్కర్, జాఫర్లు ఈ వారం నామినేషన్ అవ్వడం తెలిసిందే. అయితే వారికి నామినేషన్ నుండి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ అందుకో మెలిక పెట్టారు. తనకు బదులుగా ఇంకో ఇంటి సభ్యుణ్ణి నామినేట్ చేయాల్సిందిగా సూచించారు. సరైన కారణాల్ని వివరిస్తూ సదరు ఇంటి సభ్యుణ్ణి నామినేట్ చేయాలని సూచించారు. ఇక నామినేషన్ అయిన సభ్యులు తనను తాను కాపాడుకోవడానికి కూడా అవకాశమిచ్చారు. అయితే దీనికంతటికీ హేమను జడ్జిగా నియమించుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా 2 పనుల విషయంలో రూల్స్ పాటించడం లేదంటూ హేమ, హిమజల మధ్య చిన్న వార్ స్టార్ట్ అవడం, తనపై నిందలేస్తే ఊరుకోను అని హిమజ అనడం, ఇవన్నీ చూస్తుంటే ఇంట్లో ముందు ముందు రచ్చ మామూలుగా ఉండదు అని అర్థమైపోతోంది.